ఇటీవల కాలంలో బుల్లి తెర మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ షోస్ ఎంతలా హిట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో కూడా దక్కని వినోదం బుల్లి తెరలో ప్రసారమయ్యాయి. ఈ ఎక్స్క్లూజివ్ ఎంటర్టైన్మెంట్ షోస్ ప్రేక్షకులకు అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అన్ని టీవీ ఛానల్స్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పైనే దృష్టి సారించాయి. ఇక షోస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్స్ మరియు కమెడియన్స్ ఈ రోజు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్ వర్షిణి. ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే ఎన్నో షోస్ కి యాంకరింగ్ గా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈటీవీలో ప్రతి వారం ప్రసారమయ్యే డి డాన్స్ షోలో ఈ టీమ్ లీడర్ గా వ్యవహరించి ఈమె ఒక రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలు కూడా దక్కించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ, మోడలింగ్ రంగంలో ఉన్న నేను సినిమాల్లోకి కానీ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి కానీ రావాలి అని అసలు అనుకోలేదు, కానీ అవకాశాలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఏదో ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ ద్వారా ప్రారంభమైన నా ప్రస్థానం ఈ రోజు ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చింది. ఇంత దూరం రావడానికి మధ్యలో ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో బాధలు అనుభవించాను. టాలీవుడ్కి చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ నాకు సినిమాలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నామో అన్నాడు. స్టోరీ డిస్కషన్ మరియు అగ్రిమెంట్ మీద సైన్ చేయడం కోసం ఆయన నన్ను ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే అతని ప్రవర్తనలో చాలా తేడా అనిపించింది. అలా నా చెయ్యి పట్టుకుని బెడ్ మీదకి లాగాడు. కట్టెలు తెంచుకున్న ఆవేశంతో అతని చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్లిపోయాను. ఆ డైరెక్టర్ చిన్న చితక డైరెక్టర్ కాదు, ఇండస్ట్రీలో ఆయన ఎంతో మంది హీరోలతో పనిచేశాడు. పేరు చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు, కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది వర్షిణి. ఇక వర్షిణి కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ టీవీలో ప్రసారమయ్యే డి ఛాంపియన్ ప్రోగ్రామ్ లో హైపర్ ఆదితో కలిసి టీమ్ లీడర్ గా కొనసాగుతూ మంచి వినోదం ని అందించిన వర్షిణి అకస్మాత్తుగా ఆ షో నుంచి తప్పుకోవడంతో అందరూ షాక్ కి గురి అయ్యారు. ముఖ్యంగా బుల్లితెరపై సుడిగాలి సుధీర్ మరియు రష్మి జంట ఎంతలా అయితే పాపులర్ అయిందో, వర్ష మరియు హైపర్ ఆది జంట కూడా అంతే పాపులర్ అయ్యింది. వీళ్ళ జోడి తదుపరి సీజన్స్ కి కూడా కొనసాగితే బాగుండు అని భావించిన వీరి అభిమానులకు వర్షిణి ప్రస్తుతం ప్రసారమయ్యే డి సీజన్ నుండి తప్పుకోవడంతో తీవ్రమైన నిరాశ మిగిలింది. ఇదిలా ఉండగా మరో పక్క వర్షిణికి బుల్లితెరపై వరుస అవకాశాలు ఎలా అయితే వస్తున్నాయో, పలు వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించడానికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ తో గతంలో చేసిన పెళ్లిగోళ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహా వెబ్ సిరీస్ లో ఈమెని హీరోయిన్ గా తీసుకునేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.